ಕಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶೇಷ್ವರ ನಮ್ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವ ವಿಜ್ಞಾನ ಪ್ರಶಾಂತೆ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಕಿ ಸ್ವಾಗತಂ. ఈ వీడియోలో హనుమంతు అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి హనుమంతు అనే పేరు పదక్షరాల పేరు. చాల్దెన్ సిస్టంలో 40వ నెంబరు, పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారం 42వ నెంబర్ వస్తుంది. అంటే ఒక సిస్టంలో రాహువు సంఖ్య, మరొక సిస్టంలో శుక్రుని సంబంధించిన సంఖ్య వస్తుంది. శుక్రుడు రవికి బద్ధ శత్రువు, అదేవిధంగా రాహువు రవికి కూడా కొంత మిత్రత్వం కొంత శత్రుత్వం కలిగి ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ హనుమంతు అనే పేరులో ఒక్క అడుగు ముందుకు చేసినట్టయితే 5 అడుగులు వెనక్కి పడుతూ ఉంటుంది. చేసేది మంచి పని ఒకటైతే అపవాదం 10 వస్తుంటాయి. మనసులో ఏ స్వార్థం లేకుండా పనిచేస్తే స్వార్థం ఉందని వీళ్ళు నిందించడం జరుగుతుంది. వీళ్ళు చేసేది మంచి పనులైనా కూడా వాళ్ళు అపవాదులకు ఎక్కువగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హనుమంతు అనే పేరు ఎవరు పెట్టుకున్నా కూడా కల్మషం లేని వ్యక్తులుగా ఉంటారు. ఓపెన్గా ఏదైనా చెప్పగలిగినంత గొప్ప సమర్థులు. ఏదైనా కూడా తనకు నచ్చితే చేస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. జీవితం అంతా కూడా వారు అనుకున్న రేంజ్లో ఉండాలనుకుంటారు, కానీ ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఆర్థికంగా కానీ, అంటే అనారోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ వ్యవహారాలలో కానీ, అన్నదమ్ముల వ్యవహారాల్లో కానీ వీరు ఎంత కష్టపడి చేసినా కూడా వీరికి వ్యతిరేక ఆరోపణలను మాత్రం కొని తెచ్చుకుంటారు. మరి హనుమంతు అనే పేరులో ఎవరు కూడా సంఘంలో కూడా గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉన్నా కూడా ఆ గౌరవ మర్యాదలను కూడా తన కడుపు నింపలేకపోతాయి. ఎందుకంటే జీవితకాలం కష్టంతోనే బ్రతుకుతాడు. కష్టకాలం కష్టమే అతని జీవితం అయిపోతుంది. కానీ ఎప్పుడు ఎవరిని చేజాచి 10 పైసలు అడిగిన పరిస్థితి రాదు. ఎందుకంటే తను చాలా గొప్ప ఆలోచన వ్యక్తులు. కొంతమందికి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మంచి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే కోట్లు సంపాదిస్తారు. ఆ డేట్ ఆఫ్ బర్త్లో సమస్యలు ఉన్నట్టయితే మొత్తం టోటల్గా డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ హనుమంతు అనే పేరు పెట్టుకున్న వాళ్ళలో మంచి ఉంది, చెడు ఉందండి. ఏదైనా కూడా మీకు డెవలప్మెంట్ ఉంటే ఏం పర్వాలేదండి. డెవలప్మెంటు మొత్తం డౌన్ఫాల్ అవుతున్నదంటే ఖచ్చితంగా మీ పేరును అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. మనం చూసే శాస్త్రాలు ఏంటంటే నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రాణాలజీ, ఇండియన్, వెస్టర్న్ జాతకాలను పరిశీలన చేయడం, రాశి, నక్షత్రం, లగ్నం, నడిచే దశలు, అంతర్దశలు, ఉచ్చస్థానాలు, నీచస్థానాలు, శుభగ్రహాలు, పాపగ్రహాలు, అదేవిధంగా వీటి ఉన్నటువంటి 12 హౌజెస్లో ఏ గ్రహం ఎలా స్థితి నుండి ఉంది, ఏ గ్రహం ఉచ్చస్థితిని పొంది, ఈ విధంగా అన్ని పరిశీలన చేసి పైథాగరస్ మరియు చాల్దెన్ సిస్టంలో న్యూమరాలజీ అనే అంశాన్ని, చేతిరేఖలు, హస్తరేఖలు మరియు గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, పుట్టుమచ్చ శాస్త్రం, ఫేస్ రీడింగ్, ప్రశ్నాశాస్త్రం, ఇలా అన్ని శాస్త్రాలను కూడా మనం అన్వయించుకొని మన పేరును మనం సరి చేసుకోగలిగితే మాత్రం చక్కగా మీరు ఎల్లకాలం జీవితకాలం మీరు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో మీరు తులదొగుతారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ యొక్క హనుమంతు అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి ఈ యొక్క మిథున రాశి వారు ఈ పేరు పెట్టుకుంటారు. 1, 2, 3 పాదాలకు మిథున రాశి వస్తుంది. 4వ పాదం కర్కాటక రాశి కిందకి వస్తుంది. మిథున రాశి వాయుతత్వం, కర్కాటకం జలతత్వం. ఇది ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో పుట్టినవాడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. దీనిలో 4 పాదాలు కూడా శాంతిలేని పాదాలు. దీనిలో పుట్టినవారు కే, కో, హా, ఈ అనే అక్షరాలతో పేరు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని విధాలుగా మనం పరిశీలన చేసి మీ పేరును సరి చేస్తే మాత్రం తప్పకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.